Hi. వెల్కమ్ సోషల్ పోస్ట్ టీవీ ఒక్కో దర్శకునికి ఒక్కో శైలి ఒక్కో ఆహార అలవాట్లు ఉంటాయి కోడి రామకృష్ణ తలకు క్లాత్ కట్టుకుంటారు రాఘవేంద్రరావు దాదాపు గడ్డంతోనే కనిపిస్తారు షూటింగ్ జరిగినన్ని రోజులు రాజధాని పరిస్థితి కూడా అంతే లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ సెట్ లోకి అడుగు పెడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే ఓ సందర్భంగా దీని గురించి విశ్వనాథ్ స్వయంగా తానే పంచుకున్నారు సెట్ లో ఖాకి యూనిఫామ్ వెనక చాలా పెద్ద కథే ఉంది సౌండ్ రికార్డిస్ట్ నుండి దర్శకుడిని అయ్యాను వరకంగా తల బిరుసు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎమ్మెల్యే అయిన వాడికి మంత్రి అవ్వాలనే కోరిక ఉంటుంది మంత్రి అయిన వాడు ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటూ ఉంటాడు సినిమాల్లోనూ అంతే ఇండస్ట్రీలోకి ఏ విభాగంలో అడుగుపెట్టినా వారి చిట్ట చివరి లక్ష్యం దర్శకుడి కుర్చీనే అలాంటి కుర్చీ నాకు దక్కితే కళ్ళు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను డైరెక్టర్ అయిపోగానే తెల్ల ప్యాంటు తెల్ల చొక్క తెల్ల బూట్లు మెల్లో గొలుసులు వేసుకొని హడావిడి చేయటం నాకు ఇష్టం లేదు నేను అందరిలానే మామూలు మనిషిలాగే ఉండాలనుకున్నా ఇదే నేను ఎప్పటికీ కోరుకుంటున్నాను నా సెట్లో పనిచేసే పెయింటర్స్ లైట్ బాయ్స్ హెల్పర్స్ అందరికీ కాకీ దుస్తులే కాకపోతే వాళ్లకు నిక్కర్లు నాకు ప్యాంటు అంతే తేడా మీరు కాకీ డ్రెస్సు వేసుకోవడం ఏమిటండి అని మా ఆర్ట్ డైరెక్టర్ ఎప్పుడూ గొడవ వేసుకుంటూ ఉంటాడు మొదటి సినిమా సరిగ్గా ఆడకపోతే వెంటనే ట్యాక్సీ డ్రైవర్గా మారిపోతా అప్పుడు కుట్టించుకోవడానికి వీలుంటుందో లేదో అని ఓ జాత రెడీగా ఉన్నట్టుంటుందని చెప్పేవాడిని అది దొంగమాటి అయినా అందులో కొంత నిజం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది తొలి సినిమా రోజుల్లో చాలా భయం ఉండేది తెలిసిన పాత్రికేయులు నా సినిమా గురించి రాస్తామంటే అస్సలు ఒప్పుకునేవాడిని కాదు ఎందుకంటే నా సినిమా ఒకవేళ తుస్సుమంటే మీరేం రాసినా ఉపయోగం ఉండదు రెండు మూడు సినిమాలు తీసాక నాలో ప్రతిభ ఉంది అనిపిస్తే అప్పుడు రాయండి అని చెప్పేవాడిని జీవితం గురించి మాట్లాడుతూ జీవితం అంటే మరేదో కాదు జీవించడమే ఇప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించినా ఆలోచించకపోయినా ఓ భయం మాత్రం ఉంటుంది అది ఒక్క నా మరణం గురించే ఇలాంటి భయాలు ఎప్పుడూ ఉండకూడదని నాతో చాలామంది చెప్పారు ఎవరైనా సరే నూట పద్దెనిమిది ఏళ్ళు బతుకుతామనుకోవాలట నూట పద్దెనిమిదవ పుట్టినరోజున ఏం బట్టలు వేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎవరిని పిలవాలి ఎంతమందిని రమ్మని చెప్పాలి కేక్ ఎలా కట్ చేయాలి అనే ఆలోచనలతో బతకాలట తొంభై ఏళ్లు వచ్చేస్తాయి ఇక మొత్తం జీవితం అయిపోయిందని అనుకోకూడదట పిల్లలు సెటిల్ అయిపోయారు వాళ్ల గురించి బెంగలేదు ఈ వయసులో బెంగలు చాలా విచిత్రంగా ఉంటాయి మునిమనుడికి ఏమన్నా అయితే మనసు అస్సలు తట్టుకోలేదు వాళ్లకు జ్వరం వస్తే నా ధ్యాసంతా అటే ఉండిపోతుందని తెలిపారు